जय माता कोंडपल्ली दुर्गारा कोईदर विजयवाड़ा हैदराबाद चाला मंदे वार जीवाल मुख्य मनुष्य जीवित विवाह उद्योग गृह तरवा वाहन इवि चाला मुख्यमैनवि प्रती जीवाल नीन बैक को नीन कार को नीन मंची इल्लु कट्टुकोवालंटार कानी चाला मंदी कष्टपड़ी चमटोर्ची रेयनक पगलनक एंडनक वाननक कष्टपड़ी संपादिंची रूपये रूपये कूडबेट्टुकोनी चिट्टी लेसी पोदुपु चेसी मरी ओक 2 लक्षल 3 लक्षल उंटे चुट्टालकु स्नेहितुलकु वड्डीलकु इच्ची मल्ली उद्योगं चेसुकोनी इवन्नी तीसुकोच्ची पोदुपु चेसुकोनी ओक 20 लक्षल 30 लक्षल पोदुपु चेसुकोनी लेकपोते ओक 20 लक्षल पोदुपु चेसुकोनी ఒక 30 లక్షలతో ఒక ఇల్లు కట్టుకున్నారు ఒక 10 లక్షల లోన్ తీసుకొని నెల నెల అది కట్టేసుకున్నాం రెంట్ ఇంట్లో కట్టుకునేది ఉంది కదా నెల నెల అది కట్టేసుకుందాం అనే ఉద్దేశంతో 20 లక్షలు కష్టపడి సంపాదించిన ధనం ఒక 10 లక్షల లోన్ తీసుకొని ఒక అందమైన ఇల్లు కట్టుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది మన సొంత ఇల్లు మనకి నచ్చినట్టు ఉండాలి ఈ పూల కుండీలు ఇక్కడ పెట్టుకుందాం ఈ డిజైన్ ఇలా చేసుకుందాము ఈ మొక్కలు ఇలా పెట్టుకుందాము అని ఇష్టానుసారంగా ఇల్లుని కట్టుకుంటారు అలాగే కొంతమంది నాకు ఈ కార్ అంటే ఇష్టం సూపర్ మోడల్ ఇది చాలా బాగుంది అలాగే కొంతమంది ఈ బైక్ అంటే ఇష్టం ఈ బైక్ బాగుంది నాకు ఇది బాగుంది అని చెప్పంటా ఉంటారు కానీ మంచి బైక్ కొన్నా మంచి కార్ కొన్నా మంచి ఇల్లు కట్టించుకున్నా మనమంతరం ఏం చేస్తుంటాము పూజ చేపిచ్చి దిష్టి తగలకుండా దిష్టి నిమ్మకాయలు కడతాం వాహనాలకు అలాగే ఇళ్ళకి దిష్టి నిమ్మకాయలు కడతాము గుమ్మడికాయలు కడతాము స్పటిక కడతాము రక్కీస కంప కడతాము కలబంద కడతాము దానికి సంబంధించి అలాగే కొబ్బరి బొండం కడతాము ఇవన్నీ ఏంటంటే ఇళ్ళకేమో అవి కడతాము వాహనాలకేమో దిష్టి పూసలు నిమ్మకాయలు కడతాము ఇవన్నీ ఎదుటోళ్ళ చూపు నుండి మనల్ని మన కుటుంబాన్ని మన ఆస్తిని మన గృహాన్ని మన వాహనాలను కాపాడకోవడానికి మానవులు చేసే చిరు ప్రయత్నాలు కానీ చాలా మంది ఏంటంటే కష్టపడి వీలు సంపాదించుకున్నా ఎదుటోళ్ళు చూసి వారోలేరు అమ్మో వాళ్ళు కారు కొనేశారు మన కారు లేదు అమ్మో మనతో పాటు అందరం కలిసి ఒకే అపార్ట్మెంట్లో రెంట్కున్నాం లేదా ఒకే ఏరియాలో రెంట్కున్నాం కానీ వాళ్ళు సొంత ఇల్లు కట్టేసుకున్నారు మాకు సొంత ఇల్లు లేదు వాళ్ళని కొట్టక్కర్లే తిట్టక్కర్లే ఏమి చేయక్కర్లే అయినా కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది ఎందువల్లంటే ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు ఒకే ఏరియాలో కలిసిమెలిసి రెంట్ ఇంట్లో ఉన్నారు రెంట్ ఇంట్లో ఉన్నోళ్ళు ఒకే స్టేజ్లో ఇతనికి 15,000 శాలరీ ఇతనికి 12,000 శాలరీ 12,000 శాలరీ ఉన్న అతనేమో ఇల్లు కట్టేసుకున్నాడు 15,000 శాలరీ ఉన్న అతనేమో ఇల్లు కట్టుకోలేకపోయాడు అదే అద్దీంట్లో ఉన్నాడు ఈయన అంచెలంచెలుగా ప్రమోషన్లని ఎదుగుదలని కష్టపడ్డమని అలా ఎదుగుతూ వెళ్ళి ఒక ఇల్లు కట్టుకున్నాడు వీళ్ళు చూసి ఓరవలేరు కొంతమంది మాకు ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు ఉంది అది ఏడుపు దిష్టి మాకు బండి లేదు వాళ్ళకి బండి ఉంది అదొక దిష్టి లేదా బండి ఉన్నా మాది పాత మోడల్ బండి వాళ్ళు లేటెస్ట్ బండి కొన్నాడు భలే ఉంది మోడల్ సూపర్గా ఉంది అంటారు అది దిష్టి లేదా కారు కొని కారు మార్చి కారు కొన్నారు అమ్మో వాళ్ళు కారు కొనేశారు మనం బండే ఉంది అంటారు అదొక దిష్టి ఏడుపు సో చాలామంది ఏంటంటే ఒకరు ఎదుగుతుంటే చూసి ఓరం లేరు ఇలాంటి వాళ్ళ కారులు యాక్సిడెంట్లు అవటాలు ఆ ఇళ్లలో సమస్యలు రావటాలు ఆర్థిక సమస్యలు రావటాలు అప్పులు పాలైపోతాడు ఆ ఏడుపు వల్ల ఇష్టంగా కట్టుకున్న ఇల్లులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడుతుంది అమ్ముకోవాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చేస్తాయి అంటే జనాల యొక్క ఏడుపు మనకి లేనిది వాళ్ళకు ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ ఏడుపు వచ్చేస్తుంది ఇలాంటి వారికి ఆ జనాల ఏడుపు లేకోకుండా వాహనాల మీద ఏడుపు లేకుండా వాహనాలు యాక్సిడెంట్ అవ్వకోకుండా ఇబ్బందులు కలగకోకుండా ఉండడానికి చిన్న పరిష్కారం అనేది ఒకటి ఉంది దానికి సంబంధించిన విధానం అది ఏమంటే ఒక రాగి రేకు పైన శుక్రవారం రోజు ఉదయాన్నే స్త్రీ అయినా పురుషులైనా తలస్నానం చేసి దానికి సంబంధించి తలస్నానం చేసి ఒక చిన్న రాగి రేకు పైన మీరు ఆ ఇంట్లో శంకుస్థాపన చేసి భూమి పూజ చేసిన రోజు డేట్ అయినా సరే అలాగే గృహప్రవేశం చేసిన డేట్ అయినా సరే రాయాలి అలాగే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాయాలి అదే రకంగా వాహనం అయితే వాహనం కొన్న డేటు
ఆ వాహనం నంబర్ రాసి ఆ వాహనాన్ని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తా ఉంటారో ఎవరి పేరు మీద ఆ వాహనం ఉందో వాళ్ళ పేరు ఫస్ట్ రాసేయాలి తర్వాత కుటుంబ సభ్యుల పేరు రాసేయాలి ఇలా రాసిన ఆ దాన్ని నవధాన్యాలు ఉంటాయి ఈ నవధాన్యాలు ఒక 100 గ్రాములు నవధాన్యాలు తీసుకోండి దానికి సంబంధించిన నవధాన్యాలు ఒక 100 గ్రాములు తీసుకోండి ఒక తెల్లని గుడ్డ గాని ఎర్రని గుడ్డ గాని నల్లని గుడ్డ గాని దాంట్లో ఈ నవధాన్యాలు ఈ రేకు వేసి కొబ్బరి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో దాని మీద చిలకరించి తర్వాత మంచి నీళ్ళతో చిలకరించి దాన్ని మూట కట్టేసి ఇంటి గుమ్మానికి కట్టాలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మానికి రైట్ సైడ్ ఉండాలి గుమ్మానికి మనం ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు కుడి వైపు రైట్ సైడ్ కుడి వైపు ఆ గుడ్డని మూట కట్టేసి కట్టాలి అలాగే కారుకైనా సరే ఇదే రకంగా కార్లో ఇది సీట్ కిందైనా పెట్టొచ్చు అంటే కొంతమంది కార్లు ఇయన్ని గుడ్డ మూట లాంటి ఎన్ని కడితే బాగోదేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే బయటికి కనిపించకపోయినా సరే సీట్ కిందైనా సీట్ కవర్లో అయినా డిక్కీలో అయినా లేకపోతే అంటే మనకి గ్లవ్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో అయినా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అలాగే బైకులు ఉంటాయి ఈ బైకులకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ నవధాన్యాలు అనేది తగ్గించండి మూట పెద్దది కనపడకోకుండా రేకంటది పల్చగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇష్యమే కాదు కొంచెం నవధాన్యాలు వేసేసి దానికి సంబంధించి గట్టిగా మూట కట్టేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత కూడా ఉండదు నిమ్మకాయ సైజ్ అంత కూడా ఉండదు కట్టేసి బండికి ఎక్కడైనా కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల ప్రజలు ఏడుపు ఆ కొత్త వాహనం పైన కానీ కొత్త నూతన గృహం పైన కానీ ఉండకపోకుండా ఆ ఏడుపు నుండి ఆ దిష్టి నుండి మన యొక్క ఆస్తిని మన యొక్క వాహనాలని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం అనేది ఎంతో ఉపయోగపడుతుంది దయచేసి మీ అందరి మేలుకొరి నేను చెప్తున్నానమ్మా మీరు దయచేసి మీరందరూ కూడా నేను చెప్పింది తూచా తప్పుకోకుండా పాటించండి మంచిని పొందండి మనశ్శాంతిగా ఉండండి అదే మా కోరిక నమస్కారం మీ కోయిదొర కొండపల్లి దుర్గారావు విజయవాడ హైదరాబాద్ ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి